చెప్తారా డబ్బింగ్ యాక్టివ్ గా అసలు ఎవరికి ఓన్లీ రాజశేఖర్ చెప్తున్నాను అంటే మధ్యలో ఆపేశాను నేను ఆఫ్టర్ పోలీస్ స్టోరీ అమ్మ కోరిక మేరకు అమ్మ రాసుకున్నారు డైరీలో చెప్తారు అమ్మ యూస్ టు లైక్ రాజశేఖర్ అండ్ సుమన్ వెరీ మచ్ పర్సనలీ బాగా వాళ్ళు బాగా క్లోజ్ అండ్ రాజశేఖర్ ఒక విధంగా మేద్ర నాతో మెంత ఏదో కలిసి మంచి సినిమాలు చేసాం బికాస్ ఆఫ్ టీ కృష్ణ గారి ఫిల్మ్స్ వందే మాతరం అని ఇదా ప్రపంచం అని నవభారతం అని మీరు మధ్యలో చెప్పడం మానేసినప్పుడు ఆయనకి హౌ డిడ్ హీ ఫీల్ చాలా ఇద్దరికి చాలా కోపాలు వచ్చాయి రాజశేఖర్ ఇస్ వెరీ ఎమోషనల్ గై సో ఈవెన్ హీ ఛాలెంజ్ ఎలా బతుకుతామో చూస్తాను అన్న లెవెల్లో కూడా నాకు డబ్బింగ్ చెప్పనంటావు నువ్వు అంటే అలకనమాట నా మీద సో మన వాస్ మోర్ సాఫ్ట్ సో వాళ్ళ క్యారెక్టర్స్ పరంగానే సో రాజశేఖర్ వాస్ సో ఎమోషనల్ అమ్మ అదే ఫీలింగ్ సో అమ్మ డైరీ నే చదవడం సో రైట్ టైమ్ హీ ఆల్సో కాల్ మీ సో అగైన్ ఎవడైతే నాకు ఎన్టీ ఐ స్టార్టెడ్ అండ్ పీపుల్ ఆర్ సో హ్యాపీ ముఖ్యంగా ఐ థింక్ మై మదర్ సోల్ వాస్ మోర్ పీస్ఫుల్ తప్పకుండా ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మీ మిస్సెస్ సురేఖ గారు చాలా కష్టమైన సందర్భాల్లో కూడా మీ వెన్నంటే నిలిచారని చెప్తుంటారు సురేఖ నా మేనత్ కూతురే అండి ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్యామిలీ మ్యాన్ ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్యామిలీ మ్యాన్ నాకు సినిమా అయిపోతే సినిమా ఇస్ కట్ మళ్ళీ మార్నింగ్ వరకు దాని గురించి నో గాసిప్ బెస్ట్ పార్ట్ దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళగా హైదరాబాద్ లో ఉన్నాను ఇంతవరకు ఏ పబ్కి వెళ్ళలేదు ఇంతవరకు ఏ పార్టీస్కి వెళ్ళలేదు బేసిక్ ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ స్మోక్ రాజకీయాల్లో కూడా ట్రై చేశారు మీరు ట్రై చేస్తున్నాను అది కూడా వెళ్ళలేదు ఒక ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ కర్ణాటక బీజేపీ అండ్ 2003లో నాకు బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాకు ఎక్కువ దేశం గురించి భరతమాత గురించి ఆవిడ కోరిక ఏంటంటే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలని ప్రతి తల్లి అదే అనుకుంటుంది కొడుకు ఇలా ఉండాలి అని మీరు ప్రెసిడెంట్ అంటే మీ స్పీచెస్ మాత్రం చాలా బాగుండే సార్ దేశానికి ఏదైనా చేయాలి నువ్వేమైనా చేయాలి అంటే ఆవిడ ఊరు బాగేపల్లి అని కర్ణాటక బార్డర్ నాన్నగారిదేమో కళ్ళేపల్లి సో కళ్ళేపల్లికి బాగేపల్లికి లింక్ అయింది మేము పుట్టాము సో ఈ బాగేపల్లికి ఏదైనా చేస్తే బాగుంటుంది బాబు అని అమ్మ చెప్తుండేవారు అమ్మగారి ఫోర్ ఫాదర్స్ ఇప్పటికీ బంధువులు చాలా మంది ఉన్నారు ఆ బాగేపల్లిలో సో ఈ ప్రాసెస్లో నేను 2003లో బీజేపీలో జాయిన్ అయ్యాను వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో అద్వానీ గారి సమక్షంలో నేను బీజేపీలో జాయిన్ అవ్వడం 2003 మొత్తం నేను స్టేట్ మొత్తం ఉదయయాత్ర అని బికాస్ పీపుల్ లవ్ మై డైలాగ్స్ దేర్ ఇన్ కర్ణాటక సో నా స్టైల్లో నేను డైలాగ్ ఎదురు కొడుతుండేవాడిని స్పీచ్లన్నీ సో అలా మొత్తం స్టేట్ అంతా టూర్ చేశాను అనంత్ కుమార్ గారి లీడర్షిప్లో సో అప్పుడు ఐ బికేమ్ సో పాపులర్ విత్ ద పీపుల్ అండ్ ఐ వాజ్ ఆన్ హెడ్లైన్స్ సో ఎదురు కొడుతున్నాడు బీజేపీకి అని అండ్ ఫస్ట్ మా ఎంట్రీయే ఓకే సౌందర్య కూడా అప్పుడే పాపం పార్టీలోకి రావడం వాళ్ళ బ్రదరు హీ వాజ్ ఎ వెరీ బిగ్ ఆర్ఎస్ఎస్ గాయ్ అమర్ సో వాళ్ళ ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వడం ఇట్ వాస్ ఎ బిగ్ ట్రాజడీ ఫర్ అస్ అక్కడి నుంచి నేను టూర్ చేయడం ఆ ఎలక్షన్ నిల్చుందాం అనుకున్నాను ఐ థాట్ ఇట్స్ టూ ఎర్లీ సో పార్టీ ముందు పవర్లోకి రావాలనుకున్నాను లక్కీలీ వీ బికేమ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలిచాం నేను వెళ్ళిన చాలా చోట్ల చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు సో చాలా హ్యాపీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు ఈ రాజకీయ గందరగోళాలని సో ఫైనల్గా మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది మేము మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు దేగే మీ బాగేపల్లి అండ్ జస్ట్ లాస్ట్ బై 3000 ఓట్స్ కానీ మీరు ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారికి కూడా ఎందుకు వచ్చిన గొడవ రాజకీయాలు అనేది అంత ఈజీ కాదని ఒక సలహా ఇచ్చారని సలహాగా కాదు అన్నయ్య అప్పటికే చిరంజీవి గారు రావడం జరిగింది ఒకసారి అన్నయ్య నాతో ఫీల్ అయ్యి ఒకసారి అడిగారు నువ్వు ఎలా ఓడి రజనీకాంత్ గారు కూడా అడిగారు నన్ను ఒక ఫ్లైట్లో నువ్వు ఓడిపోయావంటే అసలు ఏంటి ఏం జరిగింది ఎలా జరిగింది అని దేవర్ ఎక్స్పెక్ట్ మీ దట్ ఐ విల్ విన్ అన్నయ్య కానీ ఇటు రజనీకాంత్ గారు కానీ సో నేను అప్పుడు సలహా అన్నది కాదు కానీ నేను అడగడం నేను చెప్పడం మాత్రం ఏం చెప్పానంటే ఈ జనం కాదు ఇప్పుడు నన్ను చూడడానికి కూడా విపరీతంగా వచ్చేవారు జనం బాగేపల్లిలో అసలు రాత్రి 2 గంటలకి 3 గంటలకి నేను 6-7 అవర్స్ లేటుగా వెళ్తే ఆ లేటుగా వెళ్ళి నన్ను కూడా చూసి వాళ్ళు వెయిట్ చేసేవారు నా కోసం సో నాకే అంత వచ్చినప్పుడు తప్పకుండా చిరంజీవి గారికి రజనీకాంత్ గారికి హండ్రెడ్ టైమ్స్ వస్తారు కానీ వాళ్ళు ఓటింగ్ జనం ఎస్ వాళ్ళు ఓటింగ్ జనాగా మనం మార్చుకోవాలి అంటే అన్నయ్య మనం దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి వాళ్ళని మనం ఓటింగ్కి తీసుకురాగలగాలి బూత్ దగ్గర నుంచి మనకి క్యాడర్ కావాలి సో దట్స్ వాట్ ఐ మిస్డ్ ఐ నెవర్ గాట్ క్యారీడ్ అవే తప్పకుండా క్యారీడ్ అవే అవ్వలేదు ఐ నో పాలిటిక్స్ ఈస్ ఎ బిగ్ గేమ్ అని బట్ నేను చాలా కష్టపడ్డాను దగ్గర 450 విలేజెస్ మోర్ దెన్ 450 విలేజెస్ ఐ కవర్డ్ ఇన్ వన్ మంత్లో కవర్ చేశాను తర్వాత నేను అనేని ఆ విషయంలో చెప్పాను కొంచెం జాగ్రత్తగా ఉండండి దానికంటే లేదా ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ బికాస్ ఈజ్ ఆల్సో ఇది అవుట్ ఆఫ్ లవ్ ఐ టోల్డ్ హిమ్ బట్ ఫైనలీ యూ నో ద అవుట్కమ్ సో అగైన్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ గేమ్ పాలిటిక్స్ అన్నది సో తప్పకుండా ఎందుకంటే ఐ వాంట్ లీవ్ ఇట్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను
తప్పకుండా నేను పార్టీలు మారిపోవడాలు, ఇంట్లో నుంచి అందులోకి జంప్ చేయడాలు, అలాంటివన్నీ మనకు అది ఆ విషయం చెప్పలేదు. ఇట్స్ ఇస్ పర్సనల్ డిసిషన్, బట్ ఐ రియల్లీ ఫీల్ ఫర్ ఇట్ ఆల్సో. నేను నిజంగా బాధపడుతున్నాను, బాధపడుతున్నాను. అన్నయ్య అలా ఉండుంటేనే బాగుండేది. ఇట్స్ 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 విష్ అంతే.